నమస్తే అండి, లక్ష్మీ వంటలకు స్వాగతం. ఈరోజు వీడియోలో కర్బూజా ఐసులు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయండి ఈ ఐసులు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. కర్బూజాతో ఐస్ చేయడానికి నేను ఇక్కడ ఒక కాయ తీసుకున్నానండి, దానికి తొక్క తీసేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలా. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలా. ఈ కాయ వచ్చేసి నాకు హాఫ్ కేజీ ఉందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకున్నాము. మిక్సీ జార్ తీసుకొని ఈ కర్బూజా ముక్కలన్నీ దాంట్లోకి వేసుకోవాలండి. రెండు స్పూన్లు చక్కెర వేసుకోవాలండి. దీంట్లోనే రెండు స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకోవాలా. ఈ మిల్క్ పౌడర్ వేస్తే చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే దీంట్లో ఒక యాలక బుడ్డ కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా అడుచుకున్నాం. చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకున్నాము. ఒక గిన్నె తీసుకొని దాంట్లో పోసుకోవాలండి. ఇప్పుడు గిన్నెలోకి వేసుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులండి ఒక స్పూన్ వేసుకోవాలా. చిన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పులు ఇవి కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి. చూడండి ఎట్లా కలిపేసుకోవాలా. ఈ బాదాము పిస్తాలు అవన్నీ వేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కుల్ఫీ మోల్డ్ ఉంటుంది కదా, దాంట్లోకి వేసుకోవాలండి. చూడండి ఇట్లా వేసుకోవాలి అన్నిటికీ. ఇప్పుడు ఇంకో దానికి కూడా వేసుకున్నాము. చూడండి అన్నిటికీ ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన అల్లిం ఇల్లింపు ఆయిల్ పెట్టుకోవాలండి. ఇట్లా అల్లిం ఇల్లింపు ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దానికి ఒక చిన్న ఘాటు పెట్టుకోవాలండి. ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా, అవి పెట్టుకోవాలండి. ఇప్పుడు అన్నిటికీ ఇదే విధంగా పెట్టుకోవాలా. చూడండి అన్నిటికీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక 8 గంటలు పెట్టుకొని తీసుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా. 8 గంటల తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసినానండి. ఇప్పుడు దీనికి ఉన్న అల్లి మిల్లిం పాలు తీసేసుకున్నాము. ఇప్పుడు ఇవి నీళ్ళల్లో పెట్టి తీసుకోవాలండి ఒక 4 సెకండ్లు. ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని దాంట్లో పెట్టుకోవాలండి. ఇట్లా 4 సెకండ్ల తర్వాత ఇప్పుడు తీసేసుకున్నామండి ఇవి. చూడండి ఇప్పుడు తీసి చూపిస్తా ఎంత ఈజీగా వచ్చేస్తాయో. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇవి ప్లేట్లో పెట్టుకున్నామండి. ఇంతే అండి రెడీ అయిపోయినాయి కర్బూజా ఐసులు. చాలా బాగుంటాయండి ఇవి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి, అందరికీ కూడా పంపించండి. మీకు ఎలా వచ్చినాయో కామెంట్ రూపంలో తెలపండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.